సామెతలు 22:1-7 వరకు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉర్లును మూర్ఖుల మార్గములో నున్నవి, తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు.